జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. ఆ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 56 చోట్ల గెలుపొంది, అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 స్థానాలకే పరిమితమైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కమలా సోరెన్, సోదరుడు బసంత్ సోరెన్ భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజార్టీ మార్క్ 41 కాగా, ఏకంగా 56 స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. 43 స్థానాల్లో పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఏకంగా 34 చోట్ల గెలుపొందగా, మిత్రపక్షాలైన కాంగ్రెస్ 16 చోట్ల, ఆర్జేడీ 4 స్థానాల్లో, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 21 స్థానాలే దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్యు తలో స్థానంలో గెలుపొందాయి. జేఎల్కేఎం కు ఒక స్థానం దక్కింది. బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39,000 పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో 13,000 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ 14,588 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యకుడు బాబులాల్ మరాండీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపయ్యి సోరెన్ భారీ ఆధిక్యంతో నెగ్గారు. చందన్ కియారి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమర్ కుమార్ 3 స్థానంలో నిలిచారు. ఇక్కడ జేఎంఎం అభ్యర్థి ఉమాకాంత్ రజక్ 33,000 పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. జార్ఖండ్లో పోటీ చేసిన 6 స్థానాల్లో 4 గెలిచింది. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 1 స్థానంలోనే నెగ్గింది. 2024 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి పోటీ చేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్దగా ఓట్లు సంపాదించలేకపోయింది. అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలను ఇచ్చింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. చొరబాట్ల అంశంపైనే ఎక్కువగా ప్రచారం చేయడం, ఆదివాసీ సీఎం అభ్యర్థిని ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం తమకు ప్రతికూలంగా మారినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. సంప్రదాయ ఓట్లైన ఆదివాసీ, ముస్లిం, క్రిస్టియన్లు సహా సంక్షేమ పథకాల కారణంగా మహిళా ఓట్లను కూడా పెద్ద ఎత్తున జేఎంఎం కూటమి ఆకర్షించగలిగింది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13-20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు 2 విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది.